జర్నలిస్ట్ఆర్ ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో రేపు ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది గత నెలలో సుప్రీంకోర్టు చెప్పింది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేసిన వ్యక్తులు ఎవరు సంస్థలేంటి వాళ్ళు ఎంత బాండ్స్ ఇచ్చారు ఏ పార్టీకి ఇచ్చారు ఈ మొత్తం వివరాలను బహిర్గతం చేయాలి అంటూ ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ నెల పన్నెండు వరకు అంటే రేపటి వరకు సమయం ఇచ్చింది రేపటిలోగా ఎస్బీఐ మొత్తం వివరాలను ఇవ్వాల్సి ఉంది ఎస్బీఐ మొత్తం వివరాలను ఇచ్చిన తర్వాత ఈ నెల పదిహేనులోగా ఎలక్షన్ కమిషన్ ఈ వివరాలని పూర్తిగా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో అది బయట పెడితే ఏం జరుగుతుంది ఏ పార్టీకి ఏ వ్యక్తి ఏ సంస్థ ఏ కంపెనీ ఎంత నిధులు ఇచ్చారు అనే విషయం స్పష్టమైపోతుంది సో రాజకీయ పార్టీలు చాలా దీనికి భయపడుతున్నాయి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ భయపడుతుంది కేంద్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీకి చాలా అధికంగా నిధులు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయి సో కొంతమందికి మేలు చేయడం ద్వారా ఈ బాండ్స్ని భారతీయ జనతా పార్టీ సమకూర్చుకుంది ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఎలక్టోరల్ బాండ్ల అంశం గుదిబండగా మారబోతోంది ఇబ్బంది కలిగించబోతుంది లీగల్గా కూడా నష్టం చేయబోతోంది ఎలా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్లోకి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన డబ్బులు ఇరవై ఏడు కోట్ల రూపాయలు వచ్చాయంటూ ఏపీసీఐడి చెప్తోంది ఆ ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో చెప్పండి అంటూ తెలుగుదేశం పార్టీ నోటీ పార్టీకి నోటీసులు ఇచ్చింది కానీ ఆ వివరాలను చెప్పడానికి తెలుగుదేశం పార్టీ నిరాకరించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలోకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది విచారణ చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటూ సిఐడి అడిగిన క్రమంలో సిఐడి కోరిన క్రమంలో తెలుగుదేశం పార్టీ తమ పా తమ బ్యాంకు అకౌంట్ల వివరాలను ఇవ్వకపోగా బ్యాంక్ అకౌంట్లకు వచ్చిన డబ్బులు రాక పోకకు సంబంధించిన వివరాలను చెప్పకపోగా ఇది అడగొద్దు అంటూ సిఐడిని ఆదేశించండి అంటూ కోర్టుకెళ్ళింది సో సిఐడిని ఆదేశించింది అంటే కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రిలీఫ్ పొందింది సో అటువంటి రిలీఫ్ కారణంగా ఏపీసీఐడి తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చిన ఇరవై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలను ఇప్పటివరకు తెలుసుకోలేకపోయింది ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఈ రేపట్లోగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఎవరు నిధులు ఇచ్చారు ఏంటి అనేది ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కి చెప్పబోతోంది ఎలక్షన్ కమిషన్ పదిహేనో తారీఖున అవన్నింటినీ కూడా బయట పెట్టబోతుంది అవన్నీ బయట పెట్టినట్లయితే తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చిన ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయా మరే రూపంలోనైనా వచ్చాయా ఎవరు తీసుకొచ్చారు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ కూడా బయటికి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అప్పుడు ఏపీసీఐడి మొత్తం అకౌంట్లోకి వచ్చిన వివరాలకు సంబంధించి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ వివరాలు ఇవ్వడానికి భయపడుతున్న నేపథ్యంలో ఏదో జరిగింది అనే అనుమానాన్ని సిఐడి వ్యక్తం చేస్తోంది సో ఇప్పుడు ఈ వివరాలు బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ వివరాలు బయటికి చెప్తే కేసుకు సంబంధించి కూడా కేసు విచారణకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన పరిణామాలు జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో రాబోయే రెండు మూడు రోజుల్లో ఎలక్టోరల్ బాండ్ల అంశం తెలుగుదేశం పార్టీని మరింత ఇబ్బంది పెట్టడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది సేమ్ టైం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా గణనీయంగా ఎలక్టోరల్ బాండ్స్ను సేకరించింది ఎలక్టోరల్ బాండ్స్ తెలంగాణ రాష్ట్ర సమితికి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఎవరిచ్చారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా వివాదం కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఇక్కడ కొంతమంది వ్యక్తులకు అయాచితంగా లబ్ధి చేకూర్చింది గత ప్రభుత్వం అంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తుంది కొన్నిటిపైన విచారణలు కూడా చేస్తూ వస్తుంది సో అటువంటి కంపెనీలు కనుక వీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చినట్టుగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చినట్టుగా తెలితే అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనంగా మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భారీగా నిధులు సేకరించింది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అయాచితంగా చాలా కంపెనీలకు కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చింది అంటూ అక్కడ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఏ ప్రాజెక్టు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు ఇచ్చారు ఇవన్నీ కూడా ఒక పెద్ద చర్చకు దారితీసే అవకాశం కనబడుతుంది రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ ఎలక్ట్రోరల్ బాండ్లకు సంబంధించిన అంశం తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ తుఫాను రేగేలా చేయడానికి అవకాశం కనిపిస్తోంది